హాయ్ హలో, వెల్కమ్ టు పోస్ట్360. నేను మీ మురళీరాపల్లి. సిగ్గులేని సమాజం, బుద్ధిలేని మనుషులు అప్పుడప్పుడు నా వీడియోస్లో వాడుతూ ఉంటా. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం పైన, ఆ ప్రసాదం పైన ఇంత ప్రోపగాండా చేసి, ఫాల్స్ న్యూస్ని ఇంత పకడ్బందీ ప్లాన్తో ఒక స్కెచ్ ప్రకారం అమలు చేసినటువంటి ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు లెంపలు వాయించినట్టు సమాధానం చెప్పింది. టీడీపీ తరపు న్యాయవాదులు ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టులో బెబ్బెబ్బెబ్బెబ్బే అంటూ నీళ్ళు నవ్వులుతూ బిత్తరి చూపులు చూసుకుంటూ ఎర్రి మొహాలు వేసుకొని నించున్నారు. జడ్జి అడిగే ఒక్కొక్క క్వశ్చన్స్కి వీళ్ళ దగ్గర ఆన్సర్లు లేక గాల్లో నీళ్ళు నవ్వులుతూ తిట్లు తిని బయటకు వచ్చారు. ఆ దెబ్బతో నేషనల్ మీడియా ఏంటి, ఏ లాంగ్వేజ్లో మీడియా తీసుకున్నా అటు చివరికి భోజ్పూరి, తమిళ్, కన్నడ, మహారాష్ట్ర, ఢిల్లీ, ముంబై, కర్ణాటక, వేర్ ఎవర్ యు గో, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని ఒక చీప్ ట్రిక్స్ చీప్ పాలిటిక్స్ ప్లే చేసిన చెత్త ప్రెసన్స్గా చూస్తూ ఉన్నారు. ఎక్కడ లేని చెత్తనేమంతా అంతా వచ్చి పడేసింది. అయినా కూడా దేశ భాషలందు తెలుగు లేస్తా అన్నట్టు తెలుగు వాళ్ళు మాత్రం తిట్టిన తిట్టు తిట్టకుండా నిజాయితీ పరులు తిడుతూ ఉన్నారు. బట్ ఎవడైతే పెయిడ్ మీడియా ఉందో వాడు మాత్రం ఇంకా పీతి ముడ్డిని కడుక్కోకుండా తిరుగుతూ ఉన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ వాసన సమ్మగా ఉందేమో వీళ్ళకి, అంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయం నేను ఎందుకు అంటున్నా అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డు పైన ఇంత సీన్ జరుగుతున్నప్పుడు, అరే 2 నెలల క్రితం రిపోర్ట్స్ వచ్చినాయి, ఇప్పటి నుంచి బయట పెట్టారా, అసలు ఆ లడ్డూలు కల్తీ జరగలేదురా, టెస్ట్ చేసి బయటకు పంపించారా అని మేము మొత్తుకుంటూనే ఉన్నాం. భక్తులకు కల్తీ నెయ్యితో చేసినటువంటి ప్రసాదం అందలేదని చెప్పి 4 లారీలు ముందే లడ్డూల్లో కలిసినాయి, ఆ తర్వాత ఇంకో 4 లారీలు చెక్ చేశారు అని మూర్తి లాంటి వాళ్ళు సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కడుపు కొద్దిగా అన్నం తినేవాడు ఎవడెట్లా మాట్లాడు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడిన మాట, నిజాయితీ పరులు మాట్లాడిన మాట, చివరికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఈ పాయింట్స్ లేవనెత్తారు. ఏదైతే రిపోర్ట్స్ ఇచ్చారో అందుట్లోనే చాలా డిస్క్లైమర్స్ ఉన్నాయి. ఆ డిస్క్లైమర్స్ గురించి ఏ న్యాయాలు మాట్లాడ్డు, ఆ డిస్క్లైమర్స్ గురించి ఎవ్వడం మాట్లాడ్డు. చంద్రబాబు నాయుడు గారు అంటే మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన హక్కు ఉందంట, రెస్పాన్సిబుల్ సీఎంగా నువ్వు చెప్పాల్సింది 2 నెలల ముందు అని ఒక మీడియా కూడా అడగట్లేదు. ఎందుకో తెలుసా, 2 నెలల ముందు చెప్పరు వీళ్ళు. 2 నెలల తర్వాత ప్రజలంతా ఏంద్రా 100 రోజుల్లో నువ్వు చేయాల్సింది ఎందుకు చేయలేదురా అని అడుగుతారని భయం వేసి ఇట్లాంటి చీప్ పాలిట్రిక్స్ చేస్తూ ఉంటారు. ఎంత దిగజారిపోయిన రాజకీయాలు అంటే ఇవి, అంత దిగజారిపోయిన రాజకీయాలు. ఇంకో ఆయన ఏమో మెడరుద్దుకుంటూ దీక్షలు చేస్తానంటూ మెట్లు కడుక్కుంటూ, అదే చెప్తున్నాను కొంతమంది, విజయవాడ మెట్లు పైన పసుపు రాసి కడిగి పసుపు రాసి బొట్లు పెట్టేది ముత్తైదులు, అదే పెద్ద ముత్తైదు మా ఆంధ్రప్రదేశ్కి. ఆయన రోజుకో కాస్ట్యూమ్లో ఆర్టిస్టులు వస్తూ ఉంటారు. ఆయన కూడా హిందువులు మొత్తాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చాలా చేశాడు. మేము సహించాం, విన్నాం, కాదురా బాబు అని చెప్పాం. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ సుప్రీంకోర్టుతో తిట్లు తినే వరకు వెళ్తే మాత్రం హ్యాపీగా ఉంది అందరికీ. ఇంత జరిగిన తర్వాత కూడా ఒక్క మీడియా కూడా సపోర్ట్ చేసిన మీడియా, ఇది మేము తప్పుడుగా ప్రచారం చేశాం, ఈ పాయింట్స్ మా దగ్గర ఉన్నప్పటికీ మేము సో కాల్డ్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మిస్డైరెక్షన్లో పడ్డాం అని నిజాయితీగా ఒప్పుకునే దమ్ము ధైర్యం లేని మీడియా మీరేం మీడియారా, సిగ్గు శరాలు లేవు. ప్రజలు, ఇంతమంది ప్రజలు, హిందువులు మనోభావాలు దెబ్బతిని ఎక్కడ అపరాధం జరిగిందో అనేసి బిక్కు బిక్కుమంటూ గుండెల్లో బాధతో ఉన్నారు ఇన్ని రోజులు. ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగిన దానికి ఒక్కడు కూడా సమాధానం చెప్పలేక నిలబడ్డ మీ లాయర్లు, ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు మీడియా ముఖంగా వాళ్ళకి క్షమాపణ చెప్పటమో, లేదంటే అట్లీస్ట్ మీ కట్టసిగా ఇలా జరిగిందని మేము అనుకోలేదని చెప్పటమో చేయాలి. మీరు ఎందుకంటే జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు బోర్డులు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. కొద్దిగా అన్నం తినండి, అన్నం తినండి కడుపుకి. తెలుగుదేశం పార్టీ పచ్చరక్తం మాలో పాడుతుంది. మేము చంద్రబాబు నాయుడు కట్టుబనిసలం, ఆయన ఏం చెప్తే అదే చేస్తాం అని మీ బతుకులనే చూడు, అవి రొట్టెల కోసం ఎగబడే కుక్కల బతుకులు అన్నమాట. ప్రతి ఒక్కడు మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు ఏదో
తెలియకుండా అలా మీటింగ్లో మాట్లాడి ఏంద్రా తెలియకుండా మాట్లాడేది? 45 సంవత్సరాల పొలిటికల్ కెరియరు, ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడితే ప్రభావితం జనాలపైన ఎప్పుడు ఎలా పడుతుందో తెలియని పొలిటీషియన్, విజనరీ, సీనియర్, దాన్ని మీరు చెప్తారు, మేము నమ్మాలి సీనియర్ సీనియర్ అని. చివరికి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చెప్తే కానీ మన ప్రజలకు అందదన్నమాట. ఇప్పుడు మాట్లాడరే సోకాళ్ళు బఫూన్స్ అప్పుడు వచ్చి మాట్లాడిన ప్రతి ఒక్క సంస్థలు వాళ్ళు వీళ్ళు చేయండి, సవాల్ చేయండి, సుప్రీంకోర్టు ఇచ్చిన అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్లు చెప్పి మీరు సవాల్ విసిరండి. నీకేం తెలుసు మాకు తెలుసు లడ్డూలు కలిసి అయిందని చెప్పండి వెళ్ళి సుప్రీంకోర్టుకి. అన్నం తినేవాడెవడు ఇట్లా బిహేవ్ చేయడు. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకన్నకి ఇటువంటి అపవాద వాటిల్లేలాగా చేయడు. ఆల్రెడీ నేషనల్ మీడియా థూ 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 అని ఊస్తూనే ఉంది. అది మందాక వచ్చినా కూడా వాళ్ళ విషయాలు మనకెందుకు లేదు, మనం చెప్పేదే కరెక్ట్ అని మన మీడియా భుజాలు వేసుకొని అబద్ధపు ప్రోపగాండాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సర్వశక్తులు ప్రయత్నించి సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా సమర్థించుకుంటున్న మీడియాని ఏ చెప్పుతో కొట్టాలి? ఎంత దగ్గరికి వెళ్ళి మొహం మీద ఉమ్మేయాలి? రచ్చగొట్టి సనాతన ధర్మం రెండే 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 హిందువులకు సిగ్గులేదా సిగ్గులేదా సిగ్గులేదా? చర్చిలో జరిగితే ఊరుకుంటారా, మసీదులో జరిగితే ఊరుకుంటారా? రండి. ఏంది వచ్చేది ఇప్పుడు రమ్మను? ఇప్పుడు నువ్వు వచ్చి మాట్లాడు, సుప్రీంకోర్టు ఇలా చెప్పింది, తప్పు చేసింది సుప్రీంకోర్టు, ఆ జడ్జి తప్పు చేశాడు అని మాట్లాడు. దమ్ముంటే వినేవాడు ఎర్రోడైతే కాకి కడ్రాయర్ వేసుకుందని చెప్తారంట. అట్లుంది అవ్వారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చవాళ్ళ కనిపిస్తున్నారు మీ కళ్ళకి. మీరు ఏది రాస్తే అదే స్క్రిప్టు, మీరు ఏది చెప్తే అదే కథ, మీరు ఏది చూపిస్తే అదే సినిమా. మా బతుకులు అట్ట తయారైంది. ఈ ఏదైతే సుప్రీంకోర్టు లేబర్ ఎత్తిన క్వశ్చన్స్ తెలివి ఉన్నవాడు ప్రతి ఒక్కడు వాడి బ్రెయిన్లో ఎప్పుడో ఫిక్స్ అయి ఉన్నాయి, కానీ అపరాధం జరిగిందేమనే డౌట్ తోటి ఒక్కడు కూడా బయటకు రాలా. ఇప్పుడు చెప్తున్నాను వినండి, నిజంగా మీరు మనిషి పుట్టక పుట్టుంటే నిజంగా మీకు నీతి నిజాయితీ సిగ్గు శరం అనేవి ఉంటే, ఒక్కడే ఫాదర్ అయితే ఇప్పుడు చెప్పండి వాడికి సమాధానాలు. ఇప్పుడు రాండ్రా మీడియా మీద వచ్చి మాట్లాడరా రాకపోవడం అని ప్రజలు చాలామంది అంటూ ఉన్నారు. ఏమైద్దో చూద్దాం. సో ఇది పూర్తిగా సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేక నీళ్ళు నవ్వులుతూ బిత్తరు చూపులు చూస్తూ చిత్తుగా ఓడిపోయినటువంటి టీడీపీ లాయర్లకి, అదేవిధంగా టీడీపీ అధిష్టానానికి, ద గ్రేట్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ గారికి సవినయంగా వినిపించుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ అవుట్.